ప్రస్తుతానికి జగన్ పరిపాలన బాగానే ఉంది. పింఛను పిల్ల ముసలికి రావట్లేదు సరిగా. మా మామకు 65 ఏళ్ళు అయిపోయినా సుమారు 4 సార్లు రాసి ఇచ్చినాం, 4 సార్లు రాసి ఇచ్చినా మళ్ళా క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ వచ్చి వారంట్ వాళ్ళు వచ్చి మళ్ళీ రాసుకోమన్నారు. మళ్ళీ ఈ నెల నుండి ఇస్తారేమో అనుకుంటున్నాం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వారంట్ వాళ్ళు కూడా వచ్చి మామూలు డైలీ వస్తున్నారు. అంటే మీకు కష్టం రాలేదన్నారు? వాళ్ళని అడగట్లేదు? వాళ్ళని అడుగుతాం సార్, 3 సార్లు 4 సార్లు అడిగా వాళ్ళని. ఏమన్నారు? వచ్చి కాగితాలు క్యాన్సిల్ చేశారు, మళ్ళీ కొత్త కాగితాలు రాసి క్యాష్ సర్టిఫికేట్ తీసి ఇవ్వని అవన్నీ తీసి మళ్ళీ రాసి మళ్ళీ పెట్టి పంపించాం. అన్నీ ఇస్తున్నారు బాబు, పిల్లలకి కాలేజీలో ఫీజులు అన్నీ ఇస్తున్నారు, బట్టలు గిట్టలు అన్నీ ఇస్తున్నారు పిల్లలకి, గుడ్డలు గిడ్డలు భోజనాలు గిన్నెలు యూనిఫారము బట్టలు షూలు. ఇంతకుముందు ఆ గవర్నమెంట్లో షూలు ఇచ్చినవాడు కాదు, ఈ గవర్నమెంట్లో షూలు కూడా ఇస్తున్నారు పిల్లలకి, యూనిఫారం కూడా ఇస్తున్నారు. ఉచితంగా ఎందుకు ఇస్తారండి? పేదవాళ్ళకి ఇస్తున్నాడు ఉచితంగా అట్ట అనుకుంటాడు అతను? ఎవరేమనుకుంటారు ఉచితని? పేదవాళ్ళకి సాయం చేస్తున్నాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు. పోయిన పరిపాలన మంచిది నాకైతే నచ్చల. ఎందుకని కారణం ఏమన్నా? కారణం ఏముందంటే ఏముంది, ఇప్పుడు కార్మెంట్ పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళకంతా 15,000 ఇవ్వడం, డబ్బు ఉండేవాడు కార్మెంట్ స్కూల్ చదివిస్తాడు, డబ్బు లేనివాడు ఎలిమెంటరీ స్కూల్ చదివిస్తాడు, వాళ్ళకంతా ఇవ్వడము ఇవన్నీ చేయడం అనేది ప్రజా దీని గురించి ఏమి చేస్తున్నాడు? దానికి కారణం అదే. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది జగన్ గారు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ? అది కూడా ఏమంత పెద్ద బాగా ఏమన్నది? ఏం లేదు, వాలంటీర్ అయితే బాగుందిలేండి. అదేమిటంటే అది 1వ తేదీ నుండి కదా తెలుస్తుందా, ఇంటింటికి భీమ ఇస్తారు అని చెప్పినాడు కదా. వాలంటీర్ పిల్లకాయలు అయితే బాగానే పనిచేస్తూ ఉన్నారు, ఏదైనా ఇంటికి వచ్చి అడిగి కనుక్కొని మీకు ఏదైనా లేకపోతే మేము చేస్తాము అనే లెక్కలో బాగానే ప్రస్తుతానికి అయితే వీడిదే బాగుంది. జగన్మోహన్ దే పర్వాలేదు, ఒక రకంగా ఉంది. అప్పటికంటే తెలుగుదేశం ప్రభుత్వం కంటే ఫెన్షన్లు మనకు లేదు, మన ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, అందరితో ఉన్నాయి. అందే వాళ్ళకి అందేదేమో కరెక్ట్గానే వాలంటీర్లు ఇచ్చేస్తున్నారు, అదేం బాగానే ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.